వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల హీట్ అనేది వేడెక్కింది. అభ్యర్థులు కూడా ఎవరికి వారు మేమే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పేసి కూడా ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. సో మొత్తానికి ఈసారి భారతీయ జనతా పార్టీలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే దాదాపుగా 5-6 మంది కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆల్రెడీ సిట్టింగ్లకే టికెట్ అని చెప్పేసి కూడా కేటాయించడం అనేది కూడా జరిగింది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఎక్కడనో మాత్రం ఒకటి రెండు చోట్ల మాత్రం చేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఈసారి క్యాండిడేట్లు అని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న క్యాండిడేట్లు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్లు ఎవరు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్లు ఎవరు, మరి భారతీయ జనతా పార్టీ ఉన్న క్యాండిడేట్లు అధికారంలోకి రావడం కన్ఫర్మే అనుకోవచ్చా, అండ్ 75 స్థానాలతోటి అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి 12 స్థానాలు గెలిపించాలని చెప్పేసి కూడా జడ్చర్ల సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఛాలెంజ్ ఇచ్చడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయా, అండ్ ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక 4 నుంచి 5 స్థానాలైనా సరే మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి బోని కొట్టాలనుకుంటుంది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 5 స్థానాలు రావడం ఈజీ అనుకోవచ్చా, లేకపోతే లాస్ట్ టైం లెక్క కేవలం 1 స్థానం మాత్రం కాంగ్రెస్ వచ్చింది, 13 చోట్ల బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఈసారి 14కు 14 గెలుస్తామని చెప్పేసి మహబూబ్నగర్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మిగతా మంత్రులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి వారు ఇచ్చిన టార్గెట్ని వీళ్ళు రీచ్ అవుతారా అనేది ఒకసారి చూసుకుందాం. సో మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఎవరు, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు ఎవరో చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ నియోజకవర్గం దాదాపుగా 14 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి అయితే 3 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో అందులో ఎన్పి వెంకటేష్ పేరు వినిపిస్తుంది. సో ఎన్పి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ కావడం అనేది జరిగింది. తర్వాత జితేందర్ రెడ్డి, అంటే మాజీ ఎంపి, ఈసారి జితేందర్ రెడ్డి కూడా పోటీలో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో జితేందర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం జితేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బయటికి వెళ్తారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెప్పేసి గత కొన్ని రోజులుగా అయితే ఒక ప్రచారం నడుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోతే మాత్రం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే నియోజకవర్గం నుంచి నిలిచిన అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి 2012 జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇబ్రాహిం అంటే పైన దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. 2014లో కూడా కేవలం 2000 ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. 2018లో బీజేపీ నుంచి పోటీ చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది సర్వే రిపోర్ట్లు కూడా ఇచ్చారు. కాకపోతే వారు పోటీ చేయలేదు. మరి ఇప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుతం ఎన్ చంద్రశేఖర్ పేరే వినిపిస్తుంది. సో ఎన్ చంద్రశేఖర్ క్యాండిడేట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు, లేకపోతే ఎర్రశేఖర్ నిలిచిన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఇక్కడ చంద్రశేఖర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వస్తే మాత్రం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ లిస్టులో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ నుంచి అయితే శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మంత్రి. సో మళ్ళీ 3వ సారి తనకే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఈయన ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జీవన్ రెడ్డి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తే మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయకపోతే ఇతర పార్టీ వైపు అంటే ఇతర పార్టీలకు వెళ్ళైనా సరే టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాడా, లేకపోతే జీవన్ రెడ్డికి ఈసారి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే జీవన్ రెడ్డి కూడా ఈసారి లిస్టులో ఉన్నాడని చెప్పేసి కూడా అంటే వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత జడ్చర్ల. సో జడ్చర్లలో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి మధుసూదన్ పేరు వినిపిస్తుంది. సో మధుసూదన్ రెడ్డి, అలాగే వీరబ్రహ్మచారి అలాగే శాంతికుమార్ ప్రస్తుతం కోశాధికారి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. వీరబ్రహ్మచారి వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. సో శాంతికుమార్ కోశాధికారిగా ఉన్నారు. సో శాంతికుమార్ ఇక్కడ వెళ్తే కొడంగల్ లేకపోతే జడ్చర్ల నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు.
తర్వాత ఈ మూడు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి మరి శాంత్ కుమార్ గారికి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే వీరబ్రహ్మచారి గారికి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే మధుసూదన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వేచి చూడాల్సిన విషయం ఇంకా కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్లయితే అనిరుద్ధ్ రెడ్డి ఈ మధ్య కాలంలో పాదయాత్రల పేరు మీద కూడా జనాల లోపలికి వెళ్తున్నారు తర్వాత లాస్ట్ టైం కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది కాకపోతే మిస్ అయింది సో డెఫినెట్గా ఈసారి టికెట్ తనకే వస్తుందని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అలాగే బట్టి విక్రమార్క గారి సభ కూడా విజయవంతం చేయడంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి ప్రముఖ పాత్ర వహించిండు ఇప్పుడు జడ్చెలలో ఎలాగైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి అక్కడ కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి జడ్చెలలో కాంగ్రెస్ జెండా ఎగురేయాలని చెప్పేసి కూడా అనిరుద్ధ్ రెడ్డి చూస్తున్నారు సో అనిరుద్ధ్ రెడ్డికి ఇస్తారా లేకపోతే ఎర్రశేఖర్కి టికెట్ కేటాయిస్తారా మాజీ ఎమ్మెల్యే అనేది వేచి చూడాల్సిన విషయం సో బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డికే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు ఒకవేళ లక్ష్మారెడ్డి కాకుంటే శివకుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సో శివకుమార్కి కూడా ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు సో నారాయణపేటలో అయితే ముగ్గురు పేరు భారతీయ జనతా పార్టీ నుంచి రతన్ పాండరంగారెడ్డి సత్య యాదవ్ అయ్యప్ప ఏబీఏపీ అయ్యప్ప అంటే కూడా నారాయణపేటలో చాలా ఫేమస్ అలాగే అందరితోటి అంటే ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉంటాడని చెప్పేసి కూడా అయ్యప్పకి ఒక మంచి పేరు అయితే నారాయణపేట నియోజకవర్గంలో ఉంది తర్వాత వారి తండ్రి పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు అలాగే శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వారి పేరు వినిపిస్తుంది తర్వాత మక్తల్ సో మక్తల్లో చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి కొండయ్య పేరు సో కొండయ్యకి అక్కడ ఆదరణ ఎక్కువ తర్వాత ఇక్కడ కూడా లింగాయత్ ఓట్ బ్యాంక్ కూడా ప్రభావితం చేస్తుంది సో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా కొండయ్యకి ఒక పేరుంది సో కొండయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది గతంలో కూడా కొండయ్య దాదాపుగా 30,000 ఓట్లు అంటే తీసుకొచ్చే ప్రభావం కూడా కొండయ్య చేస్తాడు ఒక పార్టీ గెలవాలన్నా ఓడిపోవాలన్నా కూడా ఇక్కడ కొండయ్య అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కొండయ్య చాలా కీలకం అనుకోవచ్చు ఎందుకంటే అవి బీజేపీ నుంచి అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలుస్తాడా లేకపోతే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలుస్తాడా లేకపోతే ఈసారి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే కొండయ్య మీద ఒక సానుభూతి కూడా ఉంది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే వాకిరి శ్రీహరి అలాగే ప్రశాంత్ రెడ్డి సో ప్రశాంత్ రెడ్డి ఒక యువకుడిగా అంటే యూత్కి టికెట్ ఇస్తే మాత్రం యువకులకు కూడా ఈసారి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం యువకులకు కూడా టికెట్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు సో యువకులకు కనుక టికెట్ అంటే ప్రశాంత్ రెడ్డికి కూడా అందులో మెయిన్ మెంబర్గా ఉన్నారు తర్వాత ప్రశాంత్ రెడ్డి కూడా ఆ టికెట్కి అర్హులు అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే వారి తండ్రి పేరు మీద కూడా ఎన్నో చారిటబుల్ సేవా సంస్థలు చేస్తున్నారు తర్వాత ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు సో ప్రశాంత్ రెడ్డి ఒక యువకుడిగా టికెట్ ఒకవేళ ఇస్తే మాత్రం ప్రశాంత్ రెడ్డి కూడా మక్తల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ నుంచి అంటే వారి అమ్మగారు సర్పంచ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు సో వీరిద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చినా న్యాయమే ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు కాకపోతే ఇక్కడ మక్తల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీ నుంచి సీతా దయాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు బట్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం సీతా దయాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది తర్వాత మరొక పేరు కూడా వినిపిస్తుంది కాకపోతే వాకిటి శ్రీహరి అలాగే ప్రశాంత్ రెడ్డి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత బీఆర్ఎస్ నుంచి అయితే చిట్టం రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే సో సిట్టింగ్లకే మళ్ళీ టికెట్లు అన్నారు కాబట్టి చిట్టం రామ్మోహన్ రెడ్డికి మళ్ళీ టికెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మక్కల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి కొండయ్య అండ్ కాంగ్రెస్ నుంచి వాకిరి శ్రీహరి అలాగే ప్రశాంత్ రెడ్డి ఒకవేళ సీతా దయాకర్ రెడ్డి గారు వస్తే మరి వారు టికెట్ ఇస్తారా లేదా చెప్పలేము ఇంకోటి మల్లురావు గారు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు కొత్తగా వచ్చే వారికి ఎవరికి కూడా టికెట్లు ఇయ్యారు అని చెప్పేసి ఎవరికైతే సర్వేల ఆధారంగా ఓకే అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు అని చెప్పేసి అన్నారు సో ప్రశాంత్ రెడ్డి అయితే ప్రస్తుతం ప్రజల నాయకుడిగా ప్రజల వద్దలకు వెళ్తున్నాడు వారి నాన్నగారి పేరు మీద కూడా ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది తర్వాత బీఆర్ఎస్ నుంచి అయితే చిట్టం రామ్మోహన్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్వకుర్తిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆచారి బ్యాడ్ లక్క గుడ్ లక్క చెప్పలేం కానీ పాపం ఎప్పుడు చూసినా 500,000 ఓట్లతోటి ఓడిపోతుంటాడు ఈసారి మరి సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి తర్వాత రాఘవేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అంటే ఆచార్య ఎప్పుడైతే బీసీ కమిషన్ మెంబర్గా వెళ్ళారో
అప్పటి కొంతమేర నియోజకవర్గానికి దూరం అయ్యారు ఇతరులు వచ్చారు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది కాకపోతే ఆచార్యం కాదనేది ఎవరికైతే టికెట్ ఇవ్వలేరు మాక్సిమం ఆచార్యకి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీలో కీలక పోస్టులో ఉన్నారు అండ్ వంశీచంద్ర రెడ్డి అండ్ గతంలో 2019లో ఎంపీగా కూడా పోటీ చేయడం అనేది కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ బీఆర్ఎస్ నుంచి జయపాల్ యాదవ్ సో ఇక్కడ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు సో టికెట్ రేస్లో మరి సిట్టింగ్లకి అయితే జయపాల్ యాదవ్కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తను కూడా ఎమ్మెల్యే రేస్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అచ్చంపేటలో భారతీయ జనతా పార్టీ నుంచి సతీష్ మాదిగ అలాగే శ్రీకాంత్ భీమ్ ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ పేరు వినిపిస్తుంది అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గోవాల బాలరాజ్ ప్రస్తుతం అచ్చంపేటలో అయితే భారతీయ జనతా పార్టీ నుంచి సతీష్ మాదిగ లేకపోతే శ్రీకాంత్ భీమ్ అండ్ కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ అలాగే బీఆర్ఎస్ నుంచి గోవాల బాలరాజ్ తర్వాత నార్కర్నూలు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి కొండ నాగేష్ సో భారతీయ జనతా పార్టీ నుంచి కొండ నాగేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కొండ నాగేష్తో పాటు దిలీపాచారి పేరు కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది సో కొండ నాగేష్కే భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో నార్కర్నూలులో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇద్దరు క్యాండిడేట్లు అందులో మెయిన్గా అయితే కొండ నాగేష్కే ఈసారి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తర్వాత కాంగ్రెస్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి యాక్చువల్గా మొన్న నాగం జనార్దన్ రెడ్డికి ఇయ్యారు ఇతరులకు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడిచింది కాకపోతే నాగం జనార్దన్ రెడ్డి నార్కర్నూలు అడ్డగా అని చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ నుంచి నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ ఇస్తారు అండ్ మర్రి జనార్దన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సో ఇక్కడ మాత్రం నార్కర్నూలులో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కొండ నాగేష్ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి మధ్యలో మాత్రం త్రిముఖ పోరు నడిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు తర్వాత కొల్లాపూర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం కొల్లాపూర్ హాట్ టాపిక్గా మారింది సో కొల్లాపూర్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సుధాకర్ రావు సో భారతీయ జనతా పార్టీ నుంచి సుధాకర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది తర్వాత కాంగ్రెస్ నుంచి అయితే ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి అందులో జూపల్లి కృష్ణారావు అలాగే జగదీష్ రావు అభిలాష్ రావు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా డౌట్ రావచ్చు ఎందుకు జూపల్లి కృష్ణారావు జాయిన్ అవుతున్నారు కదా టికెట్ కూడా ఇయ్యారా అంటే కూడా అంటే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే జానారెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన టికెట్లు ఇస్తామా ఇవ్వమా అనేది హైకమాండ్ దృష్టిలో ఉంది హైకమాండ్ చేతిలో ఉంది ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావుకి మెరుగ్గా సర్వే వస్తే జూపల్లికి ఇవ్వచ్చు లేకపోతే జగదీష్ రావుకి మెరుగ్గా సర్వే రిపోర్ట్ వస్తే జగదీష్ రావుకి ఇవ్వచ్చు లేదు అభిలాష్ రావుకి మెరుగ్గా సర్వే రిపోర్ట్లు వస్తే అభిలాష్ రావుకి ఈసారి టికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లారిటీగా చెప్పింది అందుకనే నేను ఇక్కడ మూడు పేర్లు రాయడం అనేది జరిగింది అలాగే బీరం హర్షవర్ధన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి అంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్లో గెలిచిన ఒకే ఒక్క స్థానం కొల్లాపూర్ అది కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సో సిట్టింగ్లకి ఎమ్మెల్యే అన్నారు కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కొల్లాపూర్ నుంచి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి సుధాకర్ రావు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు జగదీష్ రావు అభిలాష్ రావు అండ్ బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ భారతీయ జనతా పార్టీ ఈసారి కొల్లాపూర్లో మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి కూడా సుధాకర్ రావు చాలా సందర్భాల్లో అన్నారు మరి ఇప్పటి వరకు కాంపిటీషన్ ఇవ్వని భారతీయ జనతా పార్టీ సుధాకర్ రావుకి టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ కాంపిటీషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా అనేది అంటే ఎలక్షన్స్ వరకు వేచి చూడాలి సో షాద్నార్ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి 4 క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 క్యాండిడేట్లు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 2 క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ సో భారతీయ జనతా పార్టీ షాద్నా నియోజకవర్గం సంబంధించి శ్రీవర్ధన్ రెడ్డి
2014లో 2018లో పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. తర్వాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు అంటే రిపీట్ సో కాంగ్రెస్ పార్టీ నుంచి వీర్లపల్లి శంకర్, అలాగే కడెంపల్లి శ్రీను శ్రీనివాస్ పేరైతే ప్రధానంగా, ఈ రెండు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో వీర్లపల్లి శంకర్కి దాదాపుగా అంటే మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అని చెప్పేసి అన్నారు. ఆ లిస్టులో కూడా వీర్లపల్లి శంకర్కి పేరే ఒక్కరే వినిపించడం అనేది జరిగింది. సో దాదాపుగా వీర్లపల్లి శంకర్కి టికెట్ కన్ఫామ్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ వీర్లపల్లి శంకర్ కూడా ఆజాద్ జోడో యాత్రతోటి అటు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా విజయవంతం చేయడం అనేది జరిగింది. తర్వాత హాస్యహాస్ జోడో యాత్రలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో తండాలలో ప్రస్తుత పరిస్థితుల మీద కూడా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి అయితే వీర్లపల్లి శంకర్ ఇసే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే ప్రస్తుతం అంజయ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ అంజయ్ యాదవ్తో పాటు ప్రతాప్ రెడ్డి, సో ప్రతాప్ రెడ్డి కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. కేటీఆర్కి అత్యంత సన్నిహితులుగా కూడా చెప్పుకోవచ్చు. అంజయ్ యాదవ్కి కేసీఆర్ అండదండలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం అంజయ్ అంటే సిట్టింగ్లకి ఎమ్మెల్యే టికెట్లు కన్ఫామ్ అంటే మాత్రం అంజయ్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. లేదు కొత్త వారికి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటే ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత గద్వాల్ చూసుకున్నట్టయితే డికేఆర్న ఈసారి ఎమ్మెల్యేగా నిల్చుంటా అని చెప్పేసి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి డికేఆర్న అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ నుంచి మధ్యకాలంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత జరగవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సరితకి ఇస్తారా లేకపోతే ఇతరులకు టికెట్ ఇస్తారా అనేది చూడాలి. బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి. సో గద్వాల్ నుంచి అయితే మూడు పేర్లు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా గద్వాల్లో చాలా ఆశలు పెట్టుకుంది. సో నాలుగైదు గెలిచే స్థానాలు అని చెప్పేసి కూడా స్టార్టింగ్లో అన్నాం కదా. అందులో గద్వాల్ అలంపూర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సంపత్ కుమార్, బీఆర్ఎస్ నుంచి అయితే సంపత్ కుమార్కే టికెట్. తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ సిట్టింగ్లోకే అన్నారు కాబట్టి అబ్రహాంకే టికెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అక్కడ దాదాపుగా నాలుగైదు గ్రూప్ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. మరి అబ్రహాం ఈసారి నేను నిలబడను, నా తరఫున నా కుమారుడికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. తర్వాత ఇతరులు కూడా ఈసారి అలంపూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికైతే అలంపూర్లో మాత్రం గతంలో 2018 అయితే బి రజని పోటీ చేశారు. తర్వాత ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ, అలాగే అబ్రహాం కే బీఆర్ఎస్ నుంచి టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వనపర్తి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ అడిషనల్ డైరెక్టర్. తర్వాత అశ్వత్థామరెడ్డి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అశ్వత్థామరెడ్డి కూడా గతంలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే, సో తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి శివసేనారెడ్డి చిన్నారెడ్డి. సో శివసేనారెడ్డి ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలలో బస్ యాత్ర రూపంలో కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. తర్వాత ఈసారి యువకుడిగా శివసేనారెడ్డికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్నారెడ్డి గారు గతంలో ఓడిపోయారు కాబట్టి సార్ అక్కడ క్యాండిడేట్ని చేంజ్ చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. తర్వాత చిన్నారెడ్డి మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. సో చిన్నారెడ్డికి సీనియర్ లీడర్ కాబట్టి తనకిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికైతే శివసేన రెడ్డి అయితే కొంచెం మారుస్తే బెటర్, ఎన్ని రోజులు చిన్నారెడ్డిని చూడాలి మేము, చిన్నారెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఆ మధ్యకాలంలో గ్రూప్ రాజకీయాలు కూడా అవ్వడం అనేది జరిగింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే నిరంజన్ రెడ్డి, సో సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నిరంజన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి దాదాపుగా 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్, వీళ్ళు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీలో కావచ్చు, తర్వాత బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో ఇంకెవరికైనా టికెట్ ఇస్తే బాగుంటుందా, సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే గతంలో పోటీ చేసిన వారికి టికెట్ ఇస్తే బాగుంటుందా, సో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.